అద్దెకొంపంటే ఎలా ఉంటుందో అనుకున్నా ఆ ఈ సామాను ఇది దొర్ల బంగళాలాగా ఎంత దర్జాగా పెట్టుకున్నాయండి ఆ మన వాడికి జీతం ఎంత ఉంటుందో జీతం ఎంత అయితే ఏమి అనుభవించదని తెలియాలి వాడు ఎవరు అనుకున్నావు ప్రొఫెసర్ వినాయకరావు కొడుకు అరే అరే చరే ఎంత సేపు నాన్న వచ్చే ఏమా నా ఉత్తరం అందినా అందింది గరకనే అలో లక్ష అంటూ వచ్చి పడ్డాం ఆ ఉత్తరం రాయటంలో నీ ఉద్దేశం ఏమిటరే నా ఉద్దేశం ఏమటో ఆ ఉత్తరంలోనే స్పష్టంగా రాశానగమ్మా రాశావ్ రాశావ్ పిచ్చి పిచ్చి వేషాలు కట్టి పెట్టి లక్షణంగా పెళ్లి చేసుకో అమ్మా లక్షణంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను గనుకనే మీకు ఉత్తరం రాశాను లేకపోతే చెప్పకుండా ఈ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేవాను ఎంత తెగించావురా అడ్డాల్లో ఉన్నప్పుడే బిడ్డలు అన్నారు అలా గుడ్డు మిటికించుకొని చూస్తావే ఆ సంగతి ఏమిటి ఇప్పుడే తెలిసేయండి అంతే అవును అవునరా నీ ఉద్దేశం ఏమటో నిష్కర్షగా చెప్పు నేను అన్నపూర్ణం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను चोरी जरिगिंदि चोरी वस्तना इंस्पेक्टर वस्तना वो वेदा लाकअप उ लाकअप सर डबू तो परारे रिपोर्ट वे डबू दंगले तूपार वारो ए लाकअप चंद्रबाबुनु जैल आफी डबू पद वेल पोगटार पद वे कड़ते वेटर पद वेल सारी नारे कल वारो मटी वीले वीले चंदू आफीस डबू पद वेल पोगट्टुकोनी
జైలు పాలయ్యాడు. ఆ 10000 కట్టకపోతే వాణ్ణి విడిచిపెట్టారు బాబు. 10 కాకపోతే 25000 తీసుకుపో. నీ చాగ ముందు ఈ సిరి సంపదలు ఎంత? ఇదంతా నీదే అన్నపూర్ణ. ముందు పైకి పోయి డబ్బు తీసుకొని పోలీస్ స్టేషన్‌కి పద. నేను డిఎస్పీ తో మాట్లాడి ఇప్పుడే వస్తాను. అన్పాటి బా ఇతను తీసుకెళ్ళి లాకప్ లో పెట్టు. ఆ కుర్రవాడిని ఆఫీస్ లో పంపించు. నమస్కారం సార్. అదృష్టవంతుడు ఏదో పుణ్యం చేసుకోబట్టి పోయిన డబ్బు దొరికింది. ఇదిగో ఏమీదైనా జాగ్రత్తగా ఉండదు. అలాగే సార్. భగవంతుడు మన పాలిట్టున్నాడు. అవునక్కా, అందుకే ఆనందబాబు గారు అసలు దొంగని వెంటనే పట్టుకున్నారు. ఆనందబాబా? అవునక్కా, ఆనందబాబే. ఆయన మేలు ఈ జన్మలో మర్చిపోలేము అక్క. అవును తమ్ముడు. ఆనంద్ బాబు మంచివారు బాబు. అది సరే గాని మా నాన్నగారితో ఏం చెప్పావు? కంగ్రాచులేషన్ మిస్టర్ ఆనంద్. థ్యాంక్ యూ సార్. ఆనందరావు గారు చాలా చాకచక్యంతో పట్టుకున్నారండి దొంగని. చూసావా అన్నపూర్ణ, ఇంతకు మన డబ్బు చాలా గట్టిది. ఇంటికి వెళ్దామా? చందు నువ్వు కూడా రా, నీతో ముఖ్య విషయం మాట్లాడాలి. రండి పోదండి. నాలుగు రోజులు ఆశ్రయం ఇచ్చాడని, తీయగా కబుర్లు చెప్పాడని ఆ ముసలివాడిని పెళ్ళాడతావు అన్నావు. ఇదే నా అక్క నీ నిర్ణయం? అక్క చిన్నప్పటి నుంచి నాన్న కోసం నా కోసం పొలాన్ని కష్టాలు పడ్డావే, అది చాలక నా ఈ త్యాగం. ఇక నేను బ్రతికిన నాళ్ళు నిన్ను చూస్తూ కుండి కుండి ఆడవలసిందేగా. ఇంతకంటే నేను ఆ జైల్లోనే ఉంటే బాగుండే. అక్క ఆయన నిన్ను మోసం చేశాడక్క. నన్నెవరూ మోసగించలేదు, అంతా తెలిసి అంగీకరించాను. కష్ట సుఖాల్లో నన్ను కంటికి రెప్పలా కాపాడేవి. ఈ విషయంలో ఒక్క మాట నాతో చెప్పకూడదు. ఏం పని చేశావక్క? నీలాంటి తమ్ముడి కోసం ఏ అక్కైనా ఇంతే చేస్తుంది తమ్ముడు. నా గురించి నువ్వేమీ బాధపడకు, నువ్వు గొప్పవాడివి. సుఖంగా ఉండి నాన్న కష్టాలు తీరి మీరంతా హాయిగా ఉంటే చాలు. నాకు అదే 10000. అదేం కాదక్క, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆయనతో చెప్పేస్తాను. అక్కవైనా అమ్మవైనా నువ్వే నాకు, నా రెక్కల కష్టంతో పోషిస్తాను. రాక ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎవరు అడ్డం వస్తారో చూస్తాను. తమ్ముడు నేను ఇచ్చిన మాటే మనకు అడ్డం వస్తుంది, ఆడి తప్పడం అన్యాయం అవుతుంది అని ఇక్కడే నీ బ్రతుకు అధ్వానం చేసుకుంటావా? తమ్ముడు నీ ప్రేమ నాకు తెలుసు, కానీ నా ధర్మం ఏదో నీకు కూడా తెలుసు అనుకున్నాను. చెప్తేనైనా తెలుసుకుంటామనుకున్నాను. మీ అక్క ఎన్ని కష్టాలైనా భరిస్తుంది కానీ అన్నమాట కాదనలేదు. అంతేనా అక్క, ఆఖరికి నువ్వు చెప్పేది ఇంతేనా? ఈ పరిస్థితిలో మీ అక్క ఇంతకన్నా మరేమీ చెప్పలేదురా తమ్ముడు.